నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా సెకండ్ వేవ్ తో దేశం కల్లోలం రేగుతోంది. కేసులు 14 రోజుల కనిష్టానికి పడిపోయినా ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. అయితే దేశవ్యాప్త లాక్డౌన్ డిమాండ్ కు కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్రాలే లాక్డౌన్లు విధిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో లాక్డౌన్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? దేశవ్యాప్త లాక్డౌన్ కు ఇదే సరైన సమయమా? థర్డ్ వేవ్ రావద్దు అంటే చివరి అస్త్రం ప్రయోగించాల్సిందేనా? దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టేశాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని మొదట ఆలోచించిన ఆరోగ్య రంగం చేతులెత్తేసే పరిస్థితులు వస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం కావడంతో తెలంగాణ సర్కార్ కూడా లాక్డౌన్ ప్రకటించింది. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా సెకండ్ వేవ్ తో దేశం కల్లోలం రేగుతోంది. కేసులు 14 రోజుల కనిష్టానికి పడిపోయినా ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. అయితే దేశవ్యాప్త లాక్డౌన్ డిమాండ్ కు కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్రాలే లాక్డౌన్లు విధిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో లాక్డౌన్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? దేశవ్యాప్త లాక్డౌన్ కు ఇదే సరైన సమయమా? థర్డ్ వేవ్ రావద్దు అంటే చివరి అస్త్రం ప్రయోగించాల్సిందేనా? భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో కఠిన నిబంధనలు, కర్ఫ్యూల బాటలు పట్టిన కొన్ని రాష్ట్రాలు చివరకు లాక్డౌన్ వరకు వెళ్లక తప్పలేదు. మరికొన్ని రాష్ట్రాలు వైరస్కు చెక్ పెట్టేందుకు ఆ లాక్ను ఇలాగే పొడిగిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. సెమీ లాక్డౌన్ తరహాలో కాకుండా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. 10 రోజులు జనతా కర్ఫ్యూ పెట్టినా కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇక లాక్డౌన్ సమయంలో ప్రజల రాకపోకలపై పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలుంటాయని, అత్యవసర సర్వీసులు మినహా మరేమీ అనుమతించమని తేల్చి చెప్పారు కర్ణాటక సీఎం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత అన్నీ బంద్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. తమిళనాడులోనూ సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇక్కడ కూడా ఈ నెల 24 వరకు అమల్లో ఉంటుంది. విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి విమానం, రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో సహా అందరికీ ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది తమిళ సర్కార్. రాత్రి వేళల్లో ప్రయాణికులు తమ టికెట్లు చూపించి విమానాశ్రయానికి వెళ్లవచ్చని తెలిపింది. నిత్యావసరాలకు మాత్రం 12 గంటల వరకు అనుమతిచ్చింది. ఆడిటోరియం, మైదానాలు, రాజకీయ పార్టీల సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా లాంటి కార్యక్రమాలపై నిషేధం విధించింది స్టాలిన్ సర్కార్. రెస్టారెంట్లు, హోటల్స్లో కేవలం పార్సిల్ సేవలకు మాత్రం పర్మిషన్ ఉందని తెలిపింది. రాజస్థాన్లో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు 2 వారాల లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. మే 24 వరకు అమల్లో ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఈ 14 రోజుల్లో పెళ్లిళ్లు, అంతర్రాష్ట్ర ప్రయాణాలు, ఉపాధి హామీ పథకాలు కూడా ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 31 తర్వాత మాత్రమే వివాహాలకు అనుమతిస్తామని పేర్కొంది. ఢిల్లీలో కరోనాను కంట్రోల్ చేసేందుకు మరోసారి లాక్డౌన్ను మే 17 వరకు పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. ఈసారి లాక్డౌన్లో మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. గత కొన్ని రోజులుగా లాక్డౌన్లో ఉన్న ఢిల్లీలో కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈ చర్యలను మధ్యలో వదిలేయకూడదన్న ఉద్దేశంతో లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35% ఉండగా ఇప్పుడు 23% పడిపోయింది. లాక్డౌన్ టైంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్స్ గణనీయంగా పెంచినట్టు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ మే కరోనా కే కేస్ అబ్ కమ్ హో రహే హై, కరోనా కి దూసరి లహర్ భీ అబ్ కమ్ హో రహీ హై థోడీ. आप सभी के सहयोग से लॉकडाउन भी सफल रहा. हमने पिछले कुछ दिनों में ऑक्सीजन के बेड भी खूब बढ़ाए हैं. ఉత్తర ప్రదేశ్ లోను లాక్డౌన్ పొడిగించారు. ఇప్పటికే 2 సార్లు లాక్డౌన్ పొడిగించిన యోగి సర్కార్ ఇప్పుడు 3వ సారి లాక్డౌన్ పొడిగించక తప్పలేదు. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్ అమలు చేసి కరోనాను సమర్థంగా కంట్రోల్ చేసింది యూపీ ప్రభుత్వం. సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉండడంతో రోజు వేల సంఖ్యలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. లాక్డౌన్ తప్పితే మరో మార్గం లేకపోవడంతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అటు హర్యానా ప్రభుత్వం కూడా లాక్డౌన్ను పొడిగించింది. ఇప్పటికే 7 రోజులు లాక్డౌన్ విధించిన సర్కార్ మరో వారం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. హర్యానాలో నిత్యం 100కు పైగా కరోనా రోగులు మృతి చెందుతున్నారు. 10,000కు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
దీంతో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా మరో వారం లాక్డౌన్ పొడిగించింది. లాక్డౌన్కు మొదటి నుంచి విముఖంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో లాక్డౌన్కు మొదట వెనకాడింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ కూడా లాక్డౌన్ పెడితే ఉపాధి దెబ్బతింటుందని, లక్షల కుటుంబాలు ఇబ్బంది పడతాయని కామెంట్ చేశారు. అయితే దక్షిణాది రాష్ట్రాలన్నీ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ ఉండడం, ఇతర రాష్ట్రాల నుండి కోవిడ్ బాధితులతో పెద్ద ఎత్తున అంబులెన్సులు తెలంగాణకు రావడంతో కేసీఆర్ సర్కార్ పునరాలోచనలో పడింది. ఇప్పటివరకు హైకోర్టు పలుమార్లు లాక్డౌన్ గురించి అడిగినా ప్రభుత్వం లాక్డౌన్కు సుముఖంగా లేదని ఏజీ చెబుతూ వచ్చారు. నైట్ కర్ఫ్యూ కూడా హైకోర్టు సూచనల తర్వాతే తెలంగాణలో అమల్లోకి వచ్చింది. కానీ తెలంగాణ ఆసుపత్రుల్లో 50% పైగా బెడ్లు ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులతో నిండిపోవడంతో కలవరం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణకు చెందిన కోవిడ్ బాధితుల పరిస్థితి ఏంటి అన్న చర్చ తెరపైకి వచ్చింది. అటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులన్నీ తెలంగాణ పోలీసులు ఆపడంపై విమర్శలు వచ్చాయి. దీంతో యుద్ధ ప్రాతిపదికన లాక్డౌన్ ప్రకటించడమే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయింది. ప్రస్తుతానికి 10 రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలకు మినహాయింపిచ్చింది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు నియంత్రణలో ఉన్నా పరిస్థితులు విషమించకముందే ముందు జాగ్రత్త అవసరమన్న నిపుణుల సూచనలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగానే ఏ క్షణమైన థర్డ్ వేవ్ విరుచుకుపడుతుందన్న హెచ్చరికలు కూడా కలవరం రేపుతున్నాయి. అన్ని పరిణామాలను బేరీజు వేసుకున్న తర్వాతే తెలంగాణ సర్కార్ లాక్డౌన్ విధించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. రోడ్ల మీద జనసంచారం చాలా వరకు తగ్గిపోయింది. హోల్సేల్ వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా వ్యాపార సమయాలు తగ్గించారు. దీంతో లాక్డౌన్ విధించినా పెద్దగా నష్టం లేదన్న భావనతోనే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లాక్డౌన్పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా ప్రజలు మాత్రం ముందుగానే లాక్డౌన్ మోడ్లోకి వెళ్లిపోయారు. నైట్ కర్ఫ్యూ పెట్టగానే ఇక తర్వాత లాక్డౌనే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే పలు పట్టణాలు పల్లెల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఒకవైపు వేగంగా వ్యాపిస్తున్న కరోనా, మరోవైపు టెస్టులు చక్కగా లేకపోవడం, హాస్పిటల్లో బెడ్లు దొరకపోవడం, మందులు అందకపోవడంతో జనం భయపడుతున్నారు. పల్లెలు పట్టణాల్లో సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఊర్లు, మండల కేంద్రాలు, టౌన్లలో కరోనా కట్టడి కోసం స్వచ్ఛందంగా ఆంక్షలు పెట్టుకుని పాటిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా షాపులు, హోటళ్లు బంద్ పెడుతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. అనవసరంగా బయట తిరిగినా మాస్కులు పెట్టుకోకపోయినా ఫైన్లు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నెల రోజుల నుంచి సెల్ఫ్ లాక్డౌన్ అమలవుతోంది. ఈ మే నెలాఖరు నాటికి కరోనా తగ్గుముఖంపడే అవకాశం ఉంది. అంతవరకు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, ఇది నా ఒక్కరి వల్ల కాదు, ప్రభుత్వాల వల్ల కాదు, ఇది మనం అందరం కూడా సామూహికంగా ఈ కరోనా నిర్మూలనలో మనం పాలు చేయి చేయి సహకరించుకొని మనందరం కూడా భాగస్వాములై ఈ కరోనాను అరికట్టాలనేటటువంటి ధ్యేయంతో రావాలి. కరోనా ఫస్ట్ వేవ్లో అర్బన్ ఏరియాలోనే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిన సెకండ్ వేవ్ మాత్రం పల్లె పట్టణం అన్న తేడా లేకుండా రాష్ట్రమంతా చుట్టేస్తోంది. దీంతో ఒక్కో జిల్లాలో 60 నుంచి 100 ఊర్ల చొప్పున రాష్ట్రంలో 2500 గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్ అమలవుతోంది. ఊర్లలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా రోడ్లకు అడ్డంగా కంప, ముళ్ళు, రాళ్లు కట్టలేస్తున్నారు. కరోనాతో బాధపడుతున్న వారికి కావలసిన సాయం అందజేస్తున్నారు. కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచే వందలాది పల్లెలు పట్టణాల్లో సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు, సర్పంచులు, తహసీల్దార్లు కలిసి నిర్ణయం తీసుకుంటే టౌన్లు, కార్పొరేషన్లలోని వివిధ డివిజన్లలో మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు ఇందుకు చొరవ చూపుతున్నారు. చాలా చోట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు మధ్యాహ్నం 1 గంట కల్లా స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత పబ్లిక్ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. ఆటోలు కూడా మధ్యాహ్నం తర్వాత రోడ్డు ఎక్కడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పలు గ్రామాలు, టౌన్లలో 500 రూపాయల నుంచి 1000 దాకా ఫైన్లు వేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. ఇప్పటికే కొందరు వలస కూలీలు, చిరు వ్యాపారులు లాక్డౌన్ భయానికి సొంతూళ్లకు వెళ్లడం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు మూసివేయడంతో నగరంలో చాలా మేరకు రద్దీ తగ్గింది. దీంతో పాటు నగరంలో ఉన్నవాళ్లు కూడా తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా భయానికి కాలనీల్లోని పార్కులు, గ్రౌండ్స్కు, జిమ్లకు కూడా ప్రజలు వెళ్లడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, బేలా, ఉట్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాలతో పాటు బోధ్ మండలం, సోనాల ఇచ్చోడ మండలం, సిరిచల్మ గ్రామాల్లో పాక్షిక లాక్డౌన్ పాటిస్తున్నారు. జైనద్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు నడుపుతున్నారు. జోధ్ మండల గుర్రాల తండా గ్రామంలో పక్కింటికెళ్లిన 1000 జరిమానా వేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, సిర్పూరు, టీ బెజ్జూరు మండల కేంద్రాల్లో జరిగే వారాంతపు సంతలను 3 వారాలకు బంద్ పెట్టారు. చిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేట, మ్యాదిరిపేట, ముత్యంపేట గ్రామాల్లో 16 ఏప్రిల్ నుంచి వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్ టౌన్తో పాటు చేగుంట, కౌడిపల్లి, నిజాంపేట మండల కేంద్రాలు, కొల్చారం మండలం రంగంపేటలో 15 రోజులుగా పాక్షిక లాక్డౌన్ అమలవుతోంది. మధ్యాహ్నం కల్లా దుకాణాలు బంద్ పెడుతున్నారు. దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీల పరిధిలో వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25కు పైగా గ్రామాల్లో లాక్డౌన్ విధించుకున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 50 వరకు గ్రామాలు, 4 మండల కేంద్రాలు, 3 పట్టణాల్లో సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 58 గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. మానుకొండూరు మండల కేంద్రంలో కిరాణా షాపులు, వాటర్ ప్లాంట్లు, కూరగాయల మార్కెట్లకు 5 నుంచి 11 వరకు అనుమతిచ్చారు. చొప్పదండి మున్సిపాలిటీలో 20 ఏప్రిల్ నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లాలో 215 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, ఎర్రుపాలెం, పెనుబల్లి మండలం, వియం బంజరలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఇల్లెందు, దమ్మపేట మండలం, మందలపల్లి, అశ్వారావుపేట, ముల్కలపల్లి, చంద్రుగొండ, చెర్లతో పాటు సత్యనారాయణపురం, టేకులపల్లి మండలం, మేళ్లమడుగు ప్రాంతాల్లో 12 నుంచి మధ్యాహ్నం వరకు లాక్డౌన్ అమలవుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూ ఉండడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపేట పట్టణాలతో పాటు సుమారు 50 గ్రామాల్లో పాక్షిక లాక్డౌన్ అమలవుతోంది. నల్గొండ జిల్లా దామరచర్ల, సూర్యాపేట జిల్లా కోదాడ, మునగాల, నడుగూడెం మండల కేంద్రాల్లో 23 ఏప్రిల్ నుంచి సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి షాపులు బంద్ చేయడంతో వివిధ గ్రామాల నుండి మండల కేంద్రాలకు 90% వరకు రాకపోకలు తగ్గిపోయాయి. కరోనా కట్టడి కోసం తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 గంటల వరకు అన్ని బంద్ పెడుతున్నారు. ఇప్పటికే కేరళలో లాక్డౌన్ కొనసాగుతుండగా కర్ణాటక, తమిళనాడులోనూ లాక్డౌన్ అమలవుతోంది. మన పొరుగునే ఉన్న మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్లోనూ లాక్డౌన్ పెట్టారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్త లాక్డౌన్ కోసం డిమాండ్లు వెల్లివెత్తుతున్నాయి. గత 7 తరహాలో కాకపోయినా కనీసం 3 వారాలైనా కఠిన లాక్డౌన్ అమలు చేయాలని అంతర్జాతీయ నిపుణులు కూడా కేంద్రానికి సూచిస్తున్నారు. అయితే కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్రాలే కఠిన ఆంక్షలకు ఉపక్రమించాయి. దేశంలో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతూ ఉండడంతో, టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో క్లారిటీ లేకపోవడంతో లాక్డౌన్ మినహా మరో మార్గం లేదని రాష్ట్రాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే వరకు పర్వాలేదు అనిపించేలా సాగిన టీకాల పంపిణీ ప్రక్రియ 45+ కేటగిరీ వచ్చేసరికి గందరగోళంగా మారింది. ఇక 18+ కేటగిరీ పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. దీంతో మొదట లాక్డౌన్ విధిస్తే కరోనా కొంతమేర కట్టడి చేయొచ్చన్న ఆలోచనతో రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్కు కేంద్రం విముఖంగా ఉన్న మెజార్టీ రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఆ కారణంగానే కేసుల సంఖ్య 14 రోజుల కనిష్టానికి పడిపోయింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల తరుణంలో అప్రమత్తత అవసరమంటున్నారు ఎక్స్పర్ట్స్. దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో సుమారు 3,29,942 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 14 రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఇదే కనిష్టమని చెప్పాలి. మే నెల 1వ తేదీ నాటికి దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. అంతకుముందు 7 ఏప్రిల్ ల 3,23,144 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. గత వారాంతంలో రోజువారీ కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల నమోదైంది. ఇప్పుడు కేసుల సంఖ్య మరికాస్త తగ్గడం స్వల్ప ఊరటనిచ్చే అంశమే అనే వాదన వినిపిస్తోంది. మే ద్వితీయార్థం నుంచి ఈ వేవ్ తగ్గుముఖం పడుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వైరాలజిస్టులు కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు 14 రోజుల కనిష్ట స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడంతో వేవ్ తగ్గుముఖం పడుతుందన్న ఆశలకు చిగుళ్లు తొడుగుతున్నాయి. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య కూడా మెరుగ్గా ఉంది. దాదాపు 3,59,000 మంది కరోనా నుంచి కోలుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
దేశం మొత్తం మీద దాదాపు 30,000 యాక్టివ్ కేసులు లోడ్ తగ్గింది. అయితే మరణాల సంఖ్య మాత్రం భారీ స్థాయిలోనే నమోదవుతోంది. 3,876 మంది కరోనా కారణంగా గత 24 గంటల్లో మరణించినట్టుగా కేంద్రం ప్రకటించింది. భారత్లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా? ఈ అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సెకండ్ వేవ్ విజృంభణతో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరతతో పలువురు కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రులు చేతులెత్తేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంపూర్ణ లాక్డౌన్తోనే దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని పలువురు సూచిస్తున్నారు. ఇప్పుడు బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్స్ లేవు, సో ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కూడా సరిపోనంత భయంకరంగా, నేను 24/7 వర్క్ చేస్తున్నాము, అయినా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇదే కనుక కంటిన్యూ అయితే మెడికల్ ఫ్రటర్నిటీ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఆక్సిజన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇండియాకు థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ కూడా వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మన దేశంలో థర్డ్ వేవ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తుందని అంచనా వేస్తున్నారు. భారత్లో థర్డ్ వేవ్ తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. ఈ థర్డ్ వేవ్ పిల్లలు, యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ వైరస్ను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన మార్గం అంటున్నారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ థర్డ్ వేవ్ తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు. కరోనా వేవ్ నుంచి బయటపడాలంటే మన జీవన విధానంలో మార్పులు రావాలంటున్నారు. Take the vaccine as soon as it's available. Whichever vaccine is available, as soon as you're eligible, get it. That's going to protect you from getting into that ICU. 2020లో కరోనా వైరస్ యువతకు ప్రాణాంతకంగా మారలేదు. కానీ 2021కి వచ్చేసరికి పెరుగుతున్న కేసుల వేగం పిల్లలు, యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దాంతోపాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జరుపుతున్న పరీక్షల్లో పాజిటివిటీ రేటు కూడా బాగా పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య రుజువు చేస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. వైరస్లో మ్యూటేషన్ జరిగినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుని జనాభాపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీలు కేవలం 40% మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని తెలుస్తోంది. కానీ 2 డోసులు వేసుకున్నాకే పూర్తి రక్షణ ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరిలో మొదటి డోసు తీసుకున్నా కూడా వైరస్ సోకుతోంది. దాని కారణం వారిలో కనిపిస్తున్న నాన్ పల్మనరీ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కారణమని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి కరోనా సోకినా కూడా వారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ వారిలో జ్వరం మాత్రం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఒకసారి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో మళ్ళీ 102 రోజుల వ్యవధి తర్వాత వైరస్ సోకితే దానిని రీఇన్ఫెక్షన్గా పేర్కొంటారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇలాంటి రోగుల్లో ఏ రకం వైరస్ వల్ల కొత్త ఇన్ఫెక్షన్ సోకుతుందో ప్రాథమికంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. యూకే స్ట్రెయిన్ పిల్లలు, యువతలో ఎక్కువగా వ్యాపిస్తోంది. బ్రెజిల్ స్ట్రెయిన్ కారణంగా మరణాల ముప్పు ఎక్కువగా ఉంది. సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ సోకిన వారిలో లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడుతున్నాయి. వీటిలో క్రిటికల్ దశకు చేరినప్పుడే లక్షణాలు బహిర్గతమవుతున్నాయి. దాంతో ప్రాణాపాయం ఎక్కువవుతోంది. సాధారణంగా వైరస్ మ్యూటేట్ జరుగుతున్నప్పుడు వ్యాక్సిన్లను తట్టుకుని నిలబడగలిగే శక్తి వాటికి లభిస్తుంది. దాంతో పరీక్షల్లో బయటపడదు, ఔషధాలకు లొంగని శక్తి సంతరించుకుంటుందన్న నిపుణులు ఇది ప్రమాదకరమని, అందుకే థర్డ్ వేవ్ వస్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే దేశంలో నెలకొన్న టీకాల కొరత ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, మరి కోవిషీల్డ్కు మీరు అడ్వాన్స్ ఆర్డర్లు ఇవ్వలేదు, సెంటర్ ఇవ్వలేదు, స్టేట్లు ఇవ్వద్దని చెప్పారు. ఎప్పటిదాకా? మే ఫస్ట్ మీరు ఎలో చేశారు. ఇప్పటికప్పుడు వ్యాక్సిన్లు కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అని ఎట్లు ఉత్పత్తి అవుతుంది? ఇవాళ సెకండ్ డోస్కు వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ సెంటర్లలో వందలాది మంది గుంపులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టించింది. ఆసుపత్రుల్లో సదుపాయాలు లేక బాధితులు అవస్థలు పడుతున్నారు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు, ఆక్సిజన్ బెడ్లు లేవు, ఎక్కడ చూసినా కోవిడ్ బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్పై నోరు మెదపడం లేదు. దేశంలో లాక్డౌన్ విధించబోమని ప్రధాని మోడీ గతంలోనే స్పష్టం చేశారు. లాక్డౌన్ అనేది చివరి అస్త్రమని అన్నారు. అయితే ప్రాణాల మీదకొస్తే చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించక తప్పదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది, రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా మారుతుందని కూడా అంటున్నారు
మరి చివరి అస్త్రమైన లాక్డౌన్ ప్రయోగించే సమయం ఇంకా రాలేదా అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. కేంద్రం ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ను చాలా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. మొదట్లో కేంద్రీకృత విధానం అమలు చేసి కేసులు పెరుగుతూ ఉండడంతో రాష్ట్రాలపై కాడొదిలేసింది. ఇప్పుడు దేశీయ నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా మొత్తుకుంటున్నా లాక్డౌన్ విషయంలో చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా వ్యవహరిస్తోంది.